కేసీఆర్ బాపు గారు సహాయం చేశారు కుటుంబానికి, అందరికీ తెలిసింది. మా కుటుంబానికి ఒక కోటిన్నర రూపాయల సహాయం అందించారు. అసలు ఏం జరిగింది అక్కడ? ఎందుకన్నారో తెలియదు, సడన్ గా బయటికి ఎటన్నా వెళ్దామన్నారు. అట్లా పంట పొలాలు అట్లా అక్కడికి వెళ్దామన్నారు పాము. జస్ట్ దాని మీద నవార మంచం మీద పడుకుంటే నేనే చెమట వస్తుంది, లోపలికి వెళ్ళి పడుకోండి అన్నాను. అదొక 5 మినిట్స్ లేచి కూర్చున్నారు, పైకి లేవబోయారు, కింద పడి కళ్ళలో రానియడం కానీ పిలవడం కానీ ఇలా కనిపిస్తుందా? ఒకటి రెండు కాగానే నాకు డోర్ కొట్టినట్టు సౌండ్ కావడం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పాజిటివ్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు నేను మన తెలంగాణకి పాట పాడి తెలంగాణలో ప్రాణం పోసిన మన ఫోక్ సింగర్ సాయిచంద్ అన్న వాళ్ళ ఇంట్లో ఉన్నాను. రీసెంట్లీ మనం చూసి ఉంటాం, మనతో లేరు సాయిచంద్ అన్న, కానీ తన సతీమణి అయిన రజనీ అమ్మ మాత్రం లేదు, నాతోనే ఉన్నాడని చెప్పడం జరుగుతుంది. తన ఎందుకంటే చాలా ఇంటర్వ్యూస్లో చూసాం, వాళ్ళిద్దరు జంట చూస్తే చూడముచ్చటగా ఉండేది అని చాలా హ్యాపీగా ఇంటర్వ్యూస్ ఇచ్చారు. కానీ రీసెంట్లో చూస్తుంటే చాలా సాడ్గా తను బాధగా ఇస్తుంటే మాకు చూడబుద్ధవుతలేదు. బట్ తప్పదు, రజనీ అమ్మ మా వదినమ్మను తన సాయిచంద్ అన్న లేరు కదా, తను ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నారు, అసలు ఏంటిది సాయిచంద్ అన్న ఇలా జరిగింది తన మాటలను తెలుసుకుందాం. నాకు మాటలు రావట్లేదు. నమస్తే వదినమ్మ. నమస్తే. అండ్ మేము ఒక విజువల్ చూడండి, సీసీ కెమెరాది అన్నని స్ట్రక్చర్ మీద తీసుకెళ్తున్నారు, మీరు ఇటు పాపని బ్యాలెన్స్ చేస్తున్నారు, ఇటు ఏమో స్ట్రక్చర్లో అన్న వెళ్తున్నారు, అసలు ఏం జరిగింది అక్కడ? మీ అసలు మీ ఆవేదన ఇటువైపు పాప, ఇటువైపు భర్త? ఆ రోజు మేము ఇక్కడే ఉన్నాము మార్నింగ్ వరకు, ఈవినింగ్ 5 o'clock వరకు ఇదే ఇంట్లో ఉన్నాను. ఎందుకన్నారో తెలీదు, సడన్గా బయటికి ఎటన్నా వెళ్దామన్నారు పిల్లలతో. నాకు ఎప్పుడు బిజీ కాబట్టి అప్పుడప్పుడు నేను అంటుంటాను పిల్లలతో స్పెండ్ చేద్దాం, ఫ్యామిలీతో స్పెండ్ చేద్దాం, ఎటన్నా వెళ్దాం అనేది సహజంగా ఇంట్లో లేడీస్ అంటారు. ఆయన చాలా తక్కువ, నేను అంటుంటాను, కానీ ఆ రోజు ఆయన అన్నారు ఎటన్నా వెళ్దాము అని. ఇదే బిజీ ఎప్పుడు ఇలాగే ఉంటుంది. సో అట్లా పిల్లలతోటి మళ్ళీ రేపటి నుంచి సేమ్ బిజీయే, ఇంకా ఎలక్షన్ టైం మొత్తం బిజీయే. పిల్లలతోటి స్పెండ్ చేస్తాము, నలుగురం కలిసి వెళ్దాము అన్నారు. ఎందుకన్నారో తెలియదు, ఎవరన్నా నలుగురం కలిసి వెళ్తే ఇక్కడిక్కడ లోకల్ ఏమైనా చూడడానికి, కానీ చెట్లు అట్లా పంట పొలాలు అట్లా అక్కడికి వెళ్దామన్నారు. ఫామ్ 2 ఎకరాస్ ఉంటుంది, చిన్న 2 రూమ్స్ ఉంటాయి, రేకుల రూమ్. అక్కడికి నిజంగా చెప్పాలంటే ఇక్కడ కంటే అక్కడ చాలా హ్యాపీగా ఉంటది, పీస్ఫుల్ గా అదంతా. అక్కడికి వెళ్ళాము, రీచ్ అయ్యాము. ఇక్కడ 5 o'clock బయలుదేరితే 9 అంటే 8:30 to 9 మధ్యలో రీచ్ అయ్యాము. వండుకున్నాం, తిన్నాం, కూర్చున్నాము, మాట్లాడుకున్నాము. అప్పటి వరకు మంచిగా మాట్లాడిన మనిషి, అన్ని విషయాలు మాట్లాడిన మనిషి. ఎందుకంటే ఆయన ఏవో అలవాట్లు ఉన్న మనిషి కూడా కాదు, ఆయనకి ఎటువంటి అలవాట్లు లేవు. ఆయన ఏదో ఫుడ్ విషయంలో కూడా ఏది పడితే అది అట్లా కూడా ఉండదు, చాలా లిమిట్గా వెజ్ ఫుడ్కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. అన్ఈజీగా ఉంటే నాకు ఖచ్చితంగా చెప్తారు, చెప్పకుండా ఏం ఉండదు. అప్పటివరకు మంచి మాట్లాడిన వ్యక్తి. కొంచెం ఇట్లా పడుకున్నారు, చెమట వస్తుంది కదా అని లేచి వెళ్ళి లోపల పడుకున్నారు అంతే. జస్ట్ దాని మీద నవార మంచం మీద పడుకుంటే నేనే చెమట వస్తుంది, లోపలికి వెళ్ళి పడుకోండి అన్నాను. అదొక 5 to 10 minutes ఇలా పడుకున్నారు. లేచి పాపను తీసుకొని లోపలికి వెళ్ళారు. రూమ్లో పాప, బాబు, ఆయన ముగ్గురు పడుకున్నారు.
ఎగ్జాక్ట్లీ 15 మినిట్స్ పడుకున్నారండి అంతే. ఈ పెయిన్ వస్తుంది, ఆ పెయిన్ వస్తుంది, ఇది అవుతుంది అని అయితే ఏం చెప్పలేదు పెద్దగా. లేచి కూర్చున్నారు, పైకి లేవబోయారు, కింద పడిపోయారు అంతే. అలాగే కుప్ప కూలిపోయారండి. ఇంకా అప్పటి నుంచి ఇక కళ్ళే తెరవలేదు. మనం ఎవరినైనా ఏమో కానీ ఈయనను మాట ఉలుకు పలుకు లేకుండా, ఎందుకంటే ఆయన జీవితమే మాట పాట. ఒక ఒక పరిగెత్తడా అంటే సాయి చంద్ ఉంటే అదొక అది అన్నట్టు ఉన్న అది. దాదాపు ఈయన ఫోక్ నుంచి వచ్చిన మనిషి కాదు, ఫోక్ సింగర్ కాదు, జానపదాల నుంచి వచ్చిన మనిషి కాదు, ఉద్యమం నుంచి వచ్చిన మనిషి. తెలంగాణ ఉద్యమం కావచ్చు అలా. అంటే జానపదాలు పాడలేదా అంటే పాడారు, బట్ ఎక్కువగా ఆయన జీవితం మొత్తం సాగింది మాత్రం తెలంగాణ ఉద్యమం. తెలంగాణ ఉద్యమం తదనంతరం మీకు తెలుసు ఆయన రాజకీయ ప్రస్థానం గురించి. అది ఆయన అది అలా పడిపోయారు. ఆ రోజు పరిగెత్తుకొని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అది అప్పటికి 12 దాటిపోయిందండి ఒకటి ఆ టైం. అంటే పిల్లలకి అర్థం కాదు కదా, నాన్న ఏదో వచ్చిన ఫీవరు లేకపోతే ఇంకేదో అనుకుంటారు కదా. సడన్ గా ఉన్న పలానా వెహికల్ ఎక్కి పరిగెత్తుకొని వచ్చేస్తే అది ఏం అర్థం కావట్లేదు ఇప్పటికి. నేను ఆ వీడియో చూసే వరకు నేను అలా పరిగెత్తానా అని కూడా నాకు, అంటే నేను లేస్తాడులే ఏం కాదు, ఏదో ఏదో ఇన్బ్యాలెన్స్ అయి ఉండొచ్చు బాడీలో అంతే, ఇలా ఊహించలేదు నేను. ఇమీడియట్ గా ఏదన్నా వైద్యం అందితే లేస్తాడని పరిగెత్తుకెళ్ళాం గానీ కాలే. అప్పటికే ఇక్కడనే అయిపోయినట్టు, పడిపోయినప్పుడే అయిపోయినట్టు ఉన్నది. మేబీ కార్డియాక్ అంటే అంతే కదండి. అంటే ఇప్పుడు ఆలోచిస్తే అప్పుడు అయిపోయిందా అయిపోలేదు హడాహుడే హాస్పిటల్ తీసుకెళ్లడమే ఉంటుంది. అంటే ఇంతకు ముందు ఏమైనా వచ్చిందమ్మా? 2010లో మాత్రము అంటే స్టంట్ వేశారు, అవన్నీ అబద్ధం అండి. అటువంటిది ఏది అదే చెప్తున్నారు. అది అబద్ధం అంటే చాలా. ఒక మనిషి తదనంతరం వాస్తవాల కంటే అవాస్తవాలే ఎక్కువ, అది సహజం. స్టంట్ లాంటిది అటువంటిది ఎటువంటిది లేదు. 2010 మా పెళ్లి కాలేదు. తెలంగాణ ఉద్యమము ఈయనకు 24 సంవత్సరాల ఆ వయసు మేబి. అదేమైందంటే తెలంగాణ ఉద్యమ సమయంలో మొత్తము ఉద్యమ స్పిరిట్ తోటి పొద్దున సాయంత్రము నైట్ లేట్ నైట్ 1 o'clock వరకు జర్నీలు అట్లా తెలంగాణ ధూమ్ధామ్ కార్యక్రమాలు ఇవన్నీ రెస్ట్ లేకుండా. అంటే అప్పుడు రెస్టా ఇదా అని ఆలోచించి ఈయన కాదు ఎవరైనా ఉద్యమం ఒక్కటే. అందులోనే ఈయన ఇంకా పెయిన్ తోటి వచ్చిన మనిషి కాబట్టి ఆయనకు అది తప్ప వేరేది కనపడలేదు, ఈ రోజు వరకు కనపడలేదు. సో అలా ఉన్న సందర్భంలో ఒక ఉద్యమ వేదికను పంచుకొని దిగి వచ్చే క్రమంలో పడిపోయారు. అయితే ఇలా పడిపోలేదు, ఈ రకంగా కాదు. మనిషి స్పృహలో ఉన్నారు, కళ్ళు తెరుచున్నారు, చిన్న చిన్నగా మాట్లాడుతున్నారు, కొంచెం పెయిన్ అంటున్నారు. అలా పడిపోయారు. పడిపోతే కొంచెం కాదు చాలానే పెయిన్ అన్నట్టు ఉన్నారు. అదేంటి అంటే హాస్పిటల్కి తీసుకెళ్లే లోపు ఆ పెయిన్ తగ్గింది, ఈయన రిలాక్స్ అయ్యారు కొంచెం. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత స్కాన్ అవి చేస్తే ఈసీజీ అవన్నీ చేస్తే ఒక అది కూడా ఏంటంటే ఖమ్మం టౌన్కి తీసుకెళ్ళాము. అది కొత్తగూడెంలో మీటింగ్ టౌన్కి తీసుకెళ్తే భాస్కర్, డాక్టర్ భాస్కర్ అన్న అని చెప్పేసి అన్న అని పిలుస్తారు, ఆయన చూశారు, ట్రీట్మెంట్ చేశారు. ఎయిర్ బబుల్ వచ్చింది గ్యాస్ట్రిక్ది, అది ఒక బ్లడ్ సర్క్యులేట్ అయ్యే వెళ్ళే ప్లేస్లో ఆగిండే, దానంతకు అది బ్లాస్ట్ అయిపోయింది. ఎందుకైనా బెటర్ అని ఆయన ట్రీట్మెంట్ కొంచెం చేసి అక్కడే ఉంచి నీమ్స్కి వెళ్ళి అన్ని టెస్టులు చేయించామని చెప్పి పంపించారు. అలా నీమ్స్కి వెళ్ళాము. ఆలోపు సాయి చంద్కు హార్ట్ అటాక్ అట, హఠాత్ మరణం అట, ఆ రకంగా అప్పుడు కూడా రావడము. నా లేదు లేదు నీమ్స్లో ఉన్నారట అంటే అందరు నీమ్స్కు రావడం అలా జరిగింది. నీమ్స్లో 1 day ఉన్నాము, 2nd day డిశ్చార్జ్ చేయము 2 days. అలా ఆ 2 days లో అన్ని కావాల్సిన టెస్టులన్నీ చేయించాం. ఇంకా అంతే. ఆ తర్వాత ఎప్పుడు ఏ రోజు తను జ్వరం అని కానీ లేకపోతే ఇంకే చిన్నని కానీ లేదు చిన్న హెడ్ఏక్ అని కానీ అలసట అని కానీ నేనైతే ఆయన ఫేస్లో చూడలేదు. కోవిడ్ వచ్చింది 2nd wave లో. ఆ కోవిడ్ ఒక్కటి
చాలా ట్రబుల్ ఇచ్చింది. చాలా అంటే చాలా, బహుశా అదృష్టంతో బతికినట్టే. ఓకే, అంత సివియర్ గా ఏందమ్మా? అంత సివియర్ గా ఏంది, సెకండ్ వేవ్ లో లంగ్స్ కి ఇన్ఫెక్షన్ చాలా అయ్యి హెవీ స్టెరాయిడ్స్ తీసుకొని లక్కీలీ బతికి బయటపడ్డట్టే ఉంది. ఇంకా అంతే, ఈ రెండు సంఘటన తప్ప ఏ రోజు జీవితంలో